Hello, welcome to my channel Mohan Tech Creations. Nenu last video lo learn how to draw ane tutorial chesanu part 1. Ippudu ee video lo learn how to draw tutorial part 2 chestunanu. Idi kuda lines ku sambandhinchinde. First tutorial lo meeku rakarakala lines gurinchi cheppanu. Alage ee second tutorial lo kuda migilina konni rakalana straight lines gurinchi, lines gurinchi, అదే ఓపెన్ లైన్స్ గురించి చెప్తున్నాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే సబ్స్క్రైబ్ చేసిన పక్కనే గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా తర్వాత ట్యూటోరియల్స్ మీరు ఈజీగా చూడగలుగుతారు. తర్వాత ఫస్ట్ ట్యూటోరియల్ మిస్ అయిన వాళ్ళు ఈ సెకండ్ ట్యూటోరియల్ లాస్ట్లో మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ ట్యూటోరియల్ ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఫస్ట్ ట్యూటోరియల్లో ఉన్న లెసన్స్ కూడా మీరు చూడొచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో ఇన్ టు ది లెసన్. కిందటి లెసన్లో మనం లైన్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ లెసన్లో మనం క్రితం లెసన్లో చెప్పుకున్న లైన్స్ గురించి కొద్దిగా డిస్క్రిప్షన్ ఇస్తాను. మళ్ళీ మొదటి ట్యూటోరియల్ చూడడం వాళ్ళకి మళ్ళీ కొద్దిగా రివ్యూ ఇచ్చినట్టుగా ఉంటుంది కదా. అసలు ఫస్ట్ లెసన్లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే, డ్రాయింగ్ ట్యూటోరియల్ దిస్ ఈస్ పార్ట్ 2. ఫస్ట్ లెసన్లో లైన్స్ గురించి నేర్చుకున్నాం మనం. ఎన్ని రకాల లైన్స్ ఉన్నాయి, అవి ఏంటి, మనం స్ట్రైట్ లైన్ గురించి, హారిజాంటల్ లైన్ గురించి, వర్టికల్ లైన్ గురించి, ఇటువైపు తిరిగిన వర్టికల్ లైన్ గురించి, జిగ్జాగ్ లైన్ గురించి, కర్వ్డ్ లైన్స్ గురించి నేర్చుకున్నాం. ఇవే కాకుండా లైన్స్లో ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, అవి కూడా ప్రాక్టీస్ చేయాలి. నేనేం చెప్పానంటే ముఖ్యంగా మీరు గమనించవలసింది ఇక్కడ ఈ లైన్స్, నేను చెప్పిన లైన్స్ అన్నీ కూడా ఒక వైట్ పేజెస్ బుక్ పెట్టుకోండి. ఒక 200 pages 300 pages బుక్ తీసుకోండి. తీసుకొని మంచిగా పెన్సిల్ తీసుకొని దాంతో ఒక్కొక్క స్ట్రోకు 2-3 pages లేదా 4-5 pages మీకు స్ట్రోక్ ఫ్రీగా వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. స్ట్రోక్ ఫ్రీగా వచ్చే వరకు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. హారిజాంటల్ లైను, వర్టికల్ లైను, ఇటు నుంచి లైను, అటు నుంచి లైను, ఇలా జిగ్జాగ్ లైన్స్, కర్వ్డ్ లైన్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క పేజీ, ఒక్కొక్క స్ట్రోక్ కూడా 2-3 pages వచ్చేలాగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు పుస్తకాలు వేస్ట్ అయిపోతున్నాయి ఇలాగనిపిస్తే ఒక బెస్ట్ మెథడ్ ఏంటంటే, ఒక పలక బల్బును తీసుకోండి. పలక బల్బును తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తుడపండి, ప్రాక్టీస్ చేయండి, తుడపండి, ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మీకు స్ట్రోక్ ఫ్రీగా గీయడం వస్తుంది, డ్రాయింగ్ ఈజీగా వస్తుంది. తర్వాత ఇప్పుడు లెసన్ టూలో మరికొన్ని గీతల గురించి నేర్చుకుందాం. ఇలాగా హాఫ్ సర్కిల్, హాఫ్ సర్కిల్ గీయడం నేర్చుకోండి. తర్వాత ఈ విధంగా పైనుంచి కింద గీసాం కదా, ఇప్పుడు కింద నుంచి పైకి. ఇప్పుడు కూడా ఇటు నుంచి ఇటు, లెఫ్ట్ నుంచి రైట్కి తిప్పాను ఇవి. అలాగే వీలైతే లెఫ్ట్ నుంచి రైట్కి కూడా తిప్పడానికి ప్రయత్నం చేయండి, కానీ అంత అవసరం లేదు. మనకి లెఫ్ట్ నుంచి రైట్కి ఎక్కువగా మనం బొమ్మల్లో ఉపయోగించేది లెఫ్ట్ నుంచి రైట్కి ఉపయోగిస్తాం కాబట్టి ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వేస్తే సరిపోతుంది, మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అలాగే అర్ధచంద్రాకారం కింద నుంచి పైకి ప్రాక్టీస్ చేయండి. ఇలాగా ఈ మాదిరిగా చూసారు కదా, ఇలాగా అర్ధచంద్రాకారం పైకి, ఇలాగ పైకి ప్రాక్టీస్ చేయడం, అర్ధచంద్రాకారం కింద నుంచి ప్రాక్టీస్ చేయడం, ఎడం చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకి. అదే అర్ధచంద్రాకారం సి మాదిరిగా, సి ఎలా రాస్తాం అదే మాదిరిగా ఈ మాదిరిగా 2-3 pages ప్రాక్టీస్ చేయండి. ఇటు నుంచి ఇటు తిప్పాను కదా, పైనుంచి కిందకి, ఇలాగా
ఇలా తిప్పండి. ఇప్పుడు రివర్స్ లో ప్రాక్టీస్ చేయండి. ఇలా రివర్స్ లో ప్రాక్టీస్ చేయండి. ఇలాగ సి మాదిరిగా, రివర్స్ సి మాదిరిగా ఈ రెండు రకాలు కూడా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా చేయి బాగా తిరిగే వరకు, ఫ్రీగా తిరిగే వరకు ప్రాక్టీస్ చేయండి. మీకు పుస్తకంలో కుదరకపోతే పలక బలహ మీద ప్రాక్టీస్ చేయండి, బాగా వస్తుంది. ప్రాక్టీస్ చేయడం, చూడపడం, మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, ఇలా చేయండి, బాగా వస్తుంది. నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ కర్వ్డ్ లైన్ వచ్చేసి ఇలా. చూడండి, సర్కిల్లో పావంతు, పావంతు సర్కిల్ లాగా. ఇందాక హాఫ్ సర్కిల్ గీశారు కదా, దాంట్లో సగం. అర్ధచంద్రాకారం గీశారు కదా, దాంట్లో సగభాగం అన్నమాట. అర్ధచంద్రాకారంలో సగభాగం పైనుంచి కిందకి, ఇది ఎడం చేతి పక్క నుంచి కుడి చేతి పక్కకి తిప్పాను ఇది. అలాగే కుడి చేతి పక్క నుంచి ఎడం చేతి పక్కకి ఇలాగా ఈ స్ట్రోక్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. ఈ స్ట్రోక్స్ ఉపయోగించి ఫిగర్స్ ఎలా చేస్తామనేది ముందు వచ్చే లెసన్స్ లో మీకు చెప్తాను. ఈ స్ట్రోక్స్ ముందు బాగా మీరు ప్రాక్టీస్ చేయండి, బాగా ఫ్రీగా వచ్చేలాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ఫ్రీగా మూమెంట్ ఫ్రీగా వచ్చేలాగా, స్ట్రోక్ క్లియర్గా వచ్చేలాగా, స్ట్రోక్ అందంగా వచ్చేలాగా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా తర్వాత మీకు ఫేస్ అవన్నీ గీయడంలో బాగా ఉపయోగపడతాయి. ఫ్లవర్స్ కానీ, డిఫరెంట్ ఫ్లవర్స్ కానీ, ఆకులు, పువ్వులు, లేదంటే ఫేస్ గీయాలన్నా ఇలాగన్నా ఈ స్ట్రోక్స్ అన్ని బాగా ఉపయోగపడతాయి. మీకు రకరకాల ఫిగర్స్ గీయడానికి ఉపయోగపడతాయి. ముందు నుంచి చెప్తున్నట్లుగా ఈ స్ట్రోక్స్ అన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత లైన్స్ గురించి ఇంతవరకు చెప్పింది, ఇప్పుడు వరకు చెప్పింది మీకు ఈ ఓపెన్ లైన్స్ అంటారు వీటిని ఏమంటారు, ఓపెన్ లైన్స్. ఓపెన్ లైన్స్ అంటే ఎక్కడ క్లోజ్ అవ్వాలి, రెండు కొసలు మనకు కనబడతాయి. ఏ స్ట్రోక్ తీసుకున్నా కానీ, ఈ స్ట్రోక్ తీసుకున్నా కానీ ఈ కొస కనబడుతుంది, ఈ కొస కనబడుతుంది. అలాగే ఈ స్ట్రోక్ తీసుకున్నా కానీ ఈ కొస కనబడుతుంది. అలాగా రెండు కొసలు కనబడేదాన్ని ఓపెన్ లైన్స్ అంటారు. ఓపెన్ లైన్స్ లో కొన్ని రకాలు చెప్పాను కదా. ఇప్పుడు ఏం చెప్పాను, ఇలా హారిజంటల్ లైన్, వర్టికల్ లైన్, స్లాంటింగ్ లైన్, ఇటు స్లాంటింగ్ లైన్, జిగ్జాగ్ లైన్, కర్వ్డ్ లైన్, హాఫ్ సర్కిల్, ఇటు హాఫ్ సర్కిల్, తర్వాత సి, రివర్స్ సి, హాఫ్ సర్కిల్, ఇలాగా ఈ లైన్స్ అని చెప్పాను కదా. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి బాగా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లెసన్ లో మీకు క్లోజ్డ్ లైన్స్ గురించి చెప్తాను. క్లోజ్డ్ లైన్స్ అంటే ఒక సర్కిల్ తీసుకున్నట్లయితే ఇది క్లోజ్గా ఉంటుంది, మీకు ఎక్కడ కొసలు ఎక్కడ కనపడవు, ఇలాంటి క్లోజ్డ్ లైన్స్ గురించి మీకు చెప్తాను. ఇవి ముందు బాగా ప్రాక్టీస్ చేయండి. లెసన్ 2 బాగా ప్రాక్టీస్ చేయండి. లెసన్ 1 మిస్ అయిన వాళ్ళు ఇక్కడ లెసన్ 2లో కింద మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, లెసన్ 1 లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు లెసన్ 1 గురించి కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ.